హలో, నేను డాక్టర్ మృదుల, 39 కన్సల్టెంట్, సికింద్రాబాద్. సో ఈరోజు నేను స్కాంటీ పీరియడ్స్, అంటే పీరియడ్స్లో బ్లీడింగ్ తక్కువ అవుతుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో చాలా వరీ అవుతూ ఉంటారు, నాకు ఎందుకు బ్లీడింగ్ సరిగా అవ్వట్లేదు. కొంతమంది ఓన్లీ స్పాటింగ్ లాగానే అవుతుంది, కొంతమంది 2-3 మంత్స్కి ఒకసారి అది కూడా ఓన్లీ స్పాటింగే అవుతుంది అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో అసలు ఈ స్కాంటీ పీరియడ్స్ అంటే ఏంటి, సో ఇది ఎందువల్ల వస్తుంది, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఏదైనా ఉంటుందా, ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. సో అసలు పీరియడ్స్ తక్కువ అవ్వడానికి రీజన్ తెలుసుకునే ముందు కొంచెం ఫిజియాలజీ చెప్తాను మీకు, పీరియడ్స్ అసలు ఎందుకు వస్తాయి. సో ఎవ్రీ మంత్ న్యాచురల్గా బై నేచర్ మన యూట్రస్లో లైనింగ్ అనేది ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఎగ్ పెరగడం, ఓవరీలో ఎగ్ పెరిగినప్పుడు దానిలోంచి వచ్చే హార్మోన్స్ తోటి గర్భాశయంలో లైనింగ్ పెరగడం, ప్రెగ్నెన్సీ ఒకవేళ ఏర్పడితే ఆ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడానికి గర్భాశయం అనేది ప్రిపేర్ అవ్వడం, ఇదంతా ఎవ్రీ మంత్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో, సో ఈ చేంజెస్ అన్నీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్స్కి రెడీ అయిపోవడం, సో అది యూట్రస్ లైనింగ్ డెవలప్ అయిందంతా షెడ్ అయిపోతుంది, పీరియడ్స్ బ్లడ్ ద్వారా షెడ్డింగ్ అయిపోతుంది యూట్రస్ లైనింగ్. మళ్ళీ పీరియడ్స్ కంప్లీట్ అయ్యాక అగైన్ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వడం, సో ఇదంతా సైకిల్ లాగా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలా నార్మల్గా ఎగ్ డెవలప్ అవ్వడానికి మనకి బ్రెయిన్ నుంచి సర్టెన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి దాని ద్వారా మనకి గర్భాశయంలో లైనింగ్ పెరగడము, యూట్రస్లో ఓవరీలో ఎగ్ పెరగడం, హైపోథలామస్ అనే బ్రెయిన్లో ఒక గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ద్వారా పిట్యూటరీ గ్లాండ్ అనే దాంట్లోంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ మనకి ఎగ్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ నార్మల్గా ఉంటే, హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి ఓవరీలో ఎగ్ పెరగడం, విడుదలవడం జరుగుతుంది. ఈ ఎగ్ పెరిగినప్పుడు దానివల్ల వచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్ ద్వారా యూట్రస్ లైనింగ్ డెవలప్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యాక మనకి బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఎండోమెట్రియం అనేది రెడీ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఏర్పడినప్పుడు ఆ ఎండోమెట్రియం ఏదైతే డెవలప్ అయిందో మళ్ళీ నెక్స్ట్ మంత్కి ప్రిపేర్ అవ్వడానికి షెడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది నార్మల్ ఫిజియాలజీ. సో ఈ పీరియడ్స్ అనేది, ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఎనీ టైమ్ 21-35 డేస్కి రావడం అనేది నార్మల్. అండ్ బ్లీడింగ్ కూడా 2 డేస్ నుంచి 8 డేస్ వరకు బ్లీడింగ్ అవ్వడం అనేది నార్మల్ మెన్స్ట్రల్ పీరియడ్స్. సో స్కాంటీ పీరియడ్స్ ఎప్పుడు వస్తుంది అంటే చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఎవ్రీ మోర్ దెన్ 35 డేస్, అంటే 2-3 మంత్స్కి ఒకసారి రావడము, లెస్ దెన్ 2 డేస్ బ్లీడింగ్, అది కూడా స్పాటింగ్ అవ్వడము, ఇదంతా స్కాంటీ పీరియడ్స్ అంటాం. సో స్కాంటీ పీరియడ్స్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఫిజియోలాజికల్ చూసుకుంటే, అంటే నార్మల్గానే కొంతమందిలో లైక్ మెనార్కి అటైన్ అయినప్పుడు, అంటే ప్యూబర్టీ చాలా యంగ్ ఏజ్ అప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇంకా ఈ హెచ్పీఓ యాక్సెస్, అంటే ఈ హార్మోన్స్ అండ్ ఓవరీస్, యూట్రస్ ఇవన్నీ మనీ మెచ్యూర్ ఉండదు కాబట్టి పీరియడ్స్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండడం నార్మల్ అడల్ట్స్లో అండ్ అడాలసెన్స్ ఎన్ఆర్కి స్టార్ట్ అయినప్పుడు. తర్వాత పెరిమెనోపాజ్, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయింది, పీరియడ్స్ ఆగిపోయే టైంకి వచ్చేసారు, మోర్ దెన్ 40 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా యూజువల్గా ఎగ్స్ తగ్గిపోవడం వల్ల ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది నార్మల్, అంటే తొందరగా రావడం, ఫ్రీక్వెంట్గా రావడం, లేదంటే చాలా లేట్ అవ్వడం, 2-3 మంత్స్కి రావడం, తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోయి బ్లీడింగ్, పీరియడ్స్ ఆగిపోవడం. సో ఇదంతా నార్మల్ ఫిజియోలాజికల్. సో ప్యాథలాజికల్గా ఎప్పుడు అంటే హార్మోనల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే, అంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, మనకి ఎగ్ పెరగడం ప్రాబ్లం ఉండొచ్చు పీసీఓ లాగా, తర్వాత స్ట్రెస్, ఒబేసిటీ, చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్లీప్ తక్కువ ఉండడం స్ట్రెస్ వల్ల, తర్వాత సడన్ వెయిట్ లాస్, ఎక్కువ ఎక్సర్సైజ్,
చేసి లేదంటే క్రాష్ డైట్ కోర్స్ తోటి సడన్ వెయిట్ లాస్ అయినప్పుడు కూడా మనకి బ్రెయిన్లో హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావచ్చు. అండ్ ఈ హార్మోన్స్ ఓవరీలో కాకుండా గర్భాశయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా పీరియడ్స్ రాకపోవచ్చు. అష్యూర్మెంట్స్ అంటాం, అంటే యూట్రస్లో అతుకులు ఏర్పడడం, ప్రీవియస్గా యూట్రస్ క్లీన్ ఎక్కువ చేయడం వల్ల యూట్రస్ లేయర్ దెబ్బతిని అతుకులు ఏర్పడి పీరియడ్స్ సరిగ్గా రాకపోవచ్చు కొంతమందికి, దాన్ని అష్యూర్మెంట్స్ అంటాం. తర్వాత ట్యూబర్క్లోసిస్, ఎండోమెట్రియంకి యూట్రస్ లైనింగ్కి టీబీ ఎఫెక్ట్ అయినప్పుడు, సో అప్పుడు కూడా లైనింగ్ డెవలప్ అవ్వక పీరియడ్స్ తక్కువ అవ్వచ్చు. సో ఒక పేషెంట్ కనుక మనకి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదని వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉందా, ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లం ఉందా, యూట్రస్లో ప్రాబ్లం ఉందా, సో నార్మల్గా ఫిజియోలాజికల్గా స్టేజ్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను అసలు ఫలోపియన్ ట్యూబ్స్ ఏంటి, ఫలోపియన్ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఫలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి గల టెస్ట్లు ఏంటివి, సో ఫలోపియన్ ట్యూబ్స్లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంతానలేమి